ప్రకాశం జిల్లా కనిగిరి స్నేహహస్తం ఆధ్వర్యంలో రెవెన్యూ అండ్ సర్కిల్ పోలీస్ ఆఫీస్ ప్రాంగణంలో పామూరు బస్ స్టాండ్ల వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సింగారావు, ఎస్ఐ శివనారాయణ అతిథులుగా హాజరై పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతిరోజు మజ్జిగ తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేందుకు దోహదపడుతుందని సిఐ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వేసవికాలంలో రోజు మజ్జిగ తీసుకోవడం వలన మన శరీరాన్ని ఎప్పటికప్పుడు చల్లబరుస్తూ అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుతుంది అన్నారు. మజ్జిగలో విటమిన్ B12, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయని, ఊబకాయ నివారణకు ఇవి ఎంతగానో సహకరిస్తాయని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. మజ్జిగ ఆరోగ్యానికి అద్భుతమైన పానీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం సుధీర్ బాబు, బేబీ రాజు, జాకోబ్, భాస్కర్, ఆదాము, కుమార్ స్నేహహస్తం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బాగా ఎండ కాస్తుంది. ఆ సందర్భంగా మనోళ్ళు మంచి లెమన్తో కూడిన మజ్జిగ ఇక్కడ పెట్టడం చాలా మంచి పరిణామం సమాజానికి. ఇక్కడ ఆఫీసు కాంప్లెక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ కాంప్లెక్స్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ వచ్చే మధ్యదారులకు అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ఇది కార్యక్రమం పెట్టిన సుధీర్ బాబు స్నేహహస్తం కనిగిరి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.